మరి ఇది కూడా డిపార్ట్మెంట్ పనే కదండి. కాకపోతే అది ఆఫీసర్ స్థాయి, ఇది కానిస్టేబుల్ స్థాయి. ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళడం మీకు పెద్ద కష్టమేం కాదండి. ముందు మీకు ఇష్టమైన పోలీస్ డ్రెస్ వేసుకున్నారు కదా, అందుకు మీరు సంతోషపడండి. టైం అవుతుంది, మళ్ళీ రాహుకాలం అది ఇది అంటారు, బయలుదేరదాం పదండి. ఈ డ్రెస్ లో నువ్వు సూపర్ గా ఉన్నావు. కంగ్రాట్స్ అక్క, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు గాని నేను ఏదైనా మాట్లాడాననుకో, రేపేదో కేసు పెట్టి నన్ను లోపల వేసినా వేస్తుంది. జానకి కంగ్రాట్స్, కష్టపడి కానిస్టేబుల్ అయ్యావు కదా. పోన్లే, ఆఫీసర్ కాలేకపోయినా కానిస్టేబుల్ అయినా అయ్యావు. కంగ్రాట్స్ వదినా. కంగ్రాట్స్ వదినా, నువ్వు కోరుకున్న డిపార్ట్మెంట్ కి వెళ్తున్నా. వెళ్ళొస్తాను అత్తయ్య గారు. జాగ్రత్తగా వెళ్ళరా. వెళ్ళొస్తాను మావయ్య గారు. అమ్మా, స్టేషన్ వరకు వదిలిపెట్టి వస్తానమ్మా. జానకి మేడం, మీరు పోలీస్ అయిన సందర్భంగా ఇంట్లో అందరికి ఏదో కొత్త రకం స్వీట్ తయారు చేసి పెడతాను. ఒరేయ్, నీ కొత్త రకం స్వీట్లు మా మీద ప్రయోగించకరా, నీకు దండం పెడతాం. సర్లేరా, త్వరగా బయలుదేరండి, వర్జం వచ్చేస్తుంది. ఎక్కడి జానక్ గారు? ఓడలు బళ్ళవ్వడం, బళ్ళు ఓడలవ్వడం అంటే ఇదే. ఆయన గారేమో మోటార్ సైకిల్ అమ్ముకొని సైకిల్ పట్టుకొచ్చారు, ఈవిడ గారేమో ఆఫీసర్ అనుకొని కానిస్టేబుల్ అయ్యారు. దొందు దొందంటే ఇదే మరి. బాబాయ్, మన జానక్ గారు కానిస్టేబుల్ అయ్యారు బాబాయ్. అవునా, మొత్తానికి అనుకునే సాధించారు. వస్తా బాబాయ్. పిన్ని, ఏంటి రామా అమ్మాయి పోలీస్ డ్రెస్ వేసుకుంది? కానిస్టేబుల్ అయింది పిన్ని. ఓ అవునా, మరి చెప్పలేదేంటి రామా? చాలా సంతోషం అమ్మా. వెళ్ళొస్తాం పిన్ని. సరే రామా. ఏ రామా, అమ్మాయి కానిస్టేబుల్ అయిందంటగా? అవును బాబాయ్, ఇదిగో స్టేషన్ కి తీసుకెళ్తున్నా. ఈ రోజు మొదటి రోజు. ఉద్యోగం వచ్చిన ఆపిల మొహం కంటే నీ మొహంలో ఎక్కువ సంతోషంగా అనిపిస్తుంది. ఉంటా బాబాయ్. రామా గారు, ఈ రోజు ఉద్యోగంలో చేరే మొదటి రోజు కదా, అందుకే గుడికి వెళ్దామండి. సరే. కూడదు తల్లి, నేను అనుకున్నట్టుగా మా నాన్నకి, నా భర్తకి, మా అత్తకి మాట ఇచ్చినట్టుగా నేను ఐపీఎస్ ఆఫీసర్ని కావాలి తల్లి. దానికి ఇదే నా తొలి అడుగు కావాలి. నన్ను ఆశీర్వదించమ్మా.